होम चेफ रेसिपीस्लो इवाल मनम पच्ची मामिडिकाय तो पच्ची कोब्बरी कलिपी रोटी पच्चड़ी एविधंगा टेस्टीगा तयार चेसुकोवच्चो चूद्दामु। इप्पुडु पच्ची मामिडिकायलु बागा दोरिके सीजन काबट्टी ई पच्चड़ी मनम सीजनलोने चेसुकोगलुगुतामु। इप्पुडु मनम ई पच्चड़ी कोसमु पावु कट्ट कोत्तिमीरनी तीसुकुंदाम। कोत्तिमीरनी पच्चळ्ळलो एप्पुडु कूडा काडलु वेसुकुंटे फ्लेवर गानु उंटुंदी, चक्कगा मेदिगिपोतुंदी। अदे मनमु ఆకైతే గనుక ఏదైనా కూరల్లో చల్లుకోవడానికి అలా వాడుకోవచ్చు। ఇప్పుడు అందువల్ల నేను ఈ కట్టలోని కాడలన్నిటిని కూడా వేళ్ళ వరకు కట్ చేసుకుని మిగతా కాడలన్నీ తీసుకున్నాను। అలాగే ఒక పెద్ద కొబ్బరి చిప్పలో పై చిప్ప మాత్రం తీసుకుంటున్నాను। ఎక్కువగా పచ్చడి ఎక్కువ మోతాదు కావాలనుకున్న వాళ్ళు మొత్తం కొబ్బరి చిప్ప వేసుకోవచ్చు, లేదంటే పెద్ద చిప్ప ఉన్న వైపు కూడా వేసుకోవచ్చు। దానికి తగినంత మనం మామిడికాయ తీసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు నేను తీసుకుంటున్న పై చిప్ప కొబ్బరి కాయకి ఒక హాఫ్ పార్ట్ మాత్రమే పచ్చి మామిడికాయ సరిపోతుంది, మీడియం సైజ్ ది। ఒకవేళ చిన్న మామిడికాయ అయితే గనక మామిడికాయ మొత్తం వేసేసుకోవచ్చు। మనం ఎప్పుడు కూడా కొబ్బరి ఎక్కువ మామిడికాయ తక్కువగా వేసుకోవాలి పచ్చళ్ళలోకి। ఇప్పుడు మనం ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము। అలాగే ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయని తీసుకుని ఒక వైపు ముట్టకి ఒక వైపు ఉన్న పార్ట్ ని మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది। అలా కట్ చేసుకున్న మామిడికాయ పార్ట్ లో తొక్కని తీసేసుకుందాం పల్చగా। మనం ముందుగానే మొత్తం మామిడికాయకి చెక్కు తీసేసామంటే కాయంతా వాడుకొని పార్ట్ పాడైపోతుంది, కాబట్టి మనకి ఎంత వరకు కావాలో అంత పచ్చి మామిడికాయని మాత్రమే ఇలా కట్ చేసుకుని చెక్కు తీసేసుకుని కొబ్బరి ముక్కల్ని ఏ సైజ్ లో చేసుకున్నామో అదే సైజ్ లో మామిడికాయను కూడా ముక్కలు తరిగి పెట్టుకుందాము। ఇప్పుడు ఇలా తరిగిన మామిడికాయ ముక్కల్ని కొబ్బరి ముక్కల్ని కొత్తిమీరని మూడిటిని కూడా మనం శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము। చాలా సింపుల్ గా చాలా క్విక్ గా అయిపోతుంది ఈ పచ్చడి। బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు, లంచ్ బాక్స్ కూడా తొందరగా అయిపోతుంది। ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ పచ్చడిని। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగిన కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకుని కొత్తిమీరని కూడా కడిగినవి వేసుకుందాం। ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు పెద్దవి, రెండు పచ్చిమిర్చిని తుంపి వేసుకుని ఒక స్పూన్ కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాము। మరి ఫైన్ పేస్ట్ గా ఈ పచ్చడిని మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చపచ్చగానే పట్టుకుందాము। ఒకవేళ కొబ్బరికాయ గనక ఎక్కువ ముదరగా ఉంటే కొద్దిగా వాటర్ చేర్చుకొని కూడా మనము మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం లేత కొబ్బరి అయితే గనక వాటర్ వేయకుండానే కూడా సరిపోతుంది। ఇప్పుడు మనం తిరగమాత కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో ఆవాలు మినపప్పు జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంపి వేసుకుని అందులో ఇంగువ ఒక చిటికెడు చల్లుకున్న తర్వాత మనం చేసుకున్న కొబ్బరి పచ్చడి వేసేసుకుని మొత్తం తిరగమాతంతా కొబ్బరి పచ్చడికి పట్టేటట్లుగా చక్కగా ఇలా మొత్తాన్ని కలిపి తీసేసుకుందాం। దీని మనం అన్నంతో గాని ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా। ఈ పచ్చడి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।